नेल्लूर जिला कलुवाई मंडलम वेरुबोट्लपल्लिलो अस्वस्थतकु गुरै नेल्लूर जीजीहेचलो चिकित्स पोंदुतुन्ना पश्चिम बेंगाल वलस कूलीलनु माजी मंत्री सोमिरेड्डी चंद्रमोहन रेड्डी पत्तिपाटी पुल्लाराव पलुवुरु टीडीपी नायकुलु परामर्शिंचारु। పొట్టకూటి కోసం నెల్లూరుకు వచ్చిన బెంగాల్ వలస కూలీలు ఊహించని రీతిలో అస్వస్థతకు గురికావడం బాధాకరమైన ఘటనని అన్నారు। ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ స్పష్టమైన కారణాన్ని గుర్తించలేకపోవడం దుర్దృష్టకరమని సోమిరెడ్డి విచారణ వ్యక్తం చేశారు। నీటి కాలుష్యంతోనే కూలీలు అస్వస్థతకు గురయ్యారని భావిస్తున్న తరుణంలో వాళ్ళు నీళ్లు తాగిన బోరును 3 రోజుల తర్వాత లాక్ చేస్తారా అంటూ మండిపడ్డారు। ఈ సందర్భంలో పత్తిపాటి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య తదితర నాయకులు పాల్గొన్నారు। దగ్గర ఒక బోర్ ఉంది అక్కడ ఉండే గోడౌన్లో వీళ్ళు స్టే చేశారు। ఆ కుళాయి నీళ్ళు వీళ్ళు తాగారు అది అందరూ ఆ కుళాయి నీళ్ళే టోటల్ గా వాడారు। वाटर आ नील कालुष्य वाले जरिए मेमन इंतवरकू गवर्नमेंट डॉक्टर्स कारणमने इंतवर डिडे शुक्रवार जी शनिवार आदिवार सोमवार इंका रिपोर्ट रेदी चुप्त अगर आ बोर् इंत प्रमादम जैसे मनुष्य प्राणाल पय पैस्थे नि उदय दाने ब्लाक शुक्रवार जी वे बोर्ड ब्लाक चेयर कदा अंत एंत निर्लक्ष्य एग्जांपल ने चलने व्यक्ति की अंदर पेदोड़ कड़प चेत पे वेस्ट बेंगल अच्छे पश्चिम बेंगल नीचे वी नेलूर नारा तीस बतिके आड़ मग वाल की प्रभुत्म धारा वेस्ट बेंगल मंच पेर वेट जगनमोहन रेड्डी प्रभुत्म चल की 10 लक्षल रूपये ఇవ్వండి ఇప్పటికేమైనా డిక్లేర్ చేశారేమో మాకు తెలియదు ఇప్పటివరకు చేసినట్లే 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఆదుకోండి నష్టపరిహారం ఇచ్చి మిగతాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయండి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేయండి అదే విధంగా నేను ఏమంటానంటే ఈ రోజు వాళ్ళకి తిరిగి ఆరోగ్యం ఇంకా 5 మందికి క్రిటికల్ గా ఉంది ఐసియూ లో ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా స్పెషల్ కేర్ తీసుకోండి అవసరమైతే తిరుపతికో విజయవాడకో హైదరాబాద్కో చెన్నైకో షిఫ్ట్ చేయండి పశ్చిమ బెంగాల్ వాళ్ళ ప్రాణాలైనా మన ప్రాణాలతో సమానంగా చూడండి। ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బానే ట్రీట్మెంట్ ఇచ్చారు బా చేస్తున్నారు డాక్టర్స్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తా కానీ మొన్న ఏమైంది వర్షాలు వచ్చింది దొట్ల సుబ్బారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ దొట్ల సుబ్బారెడ్డి 36 సంవత్సరాల వయసులో ఒకటి ఇక్కడ సృష్టించాడు చరిత్ర ఫస్ట్ టైం సెల్లార్ లో నీళ్ళు వచ్చేనే కరెంట్ పోయింది ఐసియు లో ఉండే వెంటిలేటర్ మీద ఉండే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకంత నిర్లక్ష్యం అందులో ఇది మెడికల్ కాలేజీకి కనెక్టెడ్ హాస్పిటల్